Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ranga garu maraninchi 34 samvatsaralu ee rojuto poorthi chesukune repu 35 samvatsaram beginavutundi. Oka vyakti 4 samvatsaralu shasana sabhyudiga praja jeevithamlo undi ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఒక్క వంగవేటి మోహన్ రంగ గారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత అందరి గురించి కూడా గొప్పగానే చెప్తారు. రంగగారి జీవితాన్ని చూసుకుంటే చిన్న వయసు నుంచి అనేక పోరాటాలు, ప్రజల తరపున ఏ చిన్న కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బలంతో కావచ్చు, వ్యక్తిగత సహాయాలతో కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రజల గుండెల్లో సంపాదించుకున్నారు. దానికి ఆషామాషిగా ఈజీగా వచ్చినటువంటి అంశం కాదు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అప్పటి ఉన్నటువంటి ఆయన ప్రత్యర్థులు ఆ పార్టీలో చేరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ప్రతిపక్ష పార్టీలోనే కార్పొరేటర్గా శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన ఎదుగుదలని ఆపటానికి, ఆయన బలాన్ని ఆపటానికి ఒక వ్యక్తులు కాదు, ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ వ్యక్తిని ఆపటానికి ప్రయత్నించి ఇక ఆపలేమన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని భూమి మీదే ఉంచకూడదని చెప్పి మన అందరికీ దూరం చేస్తే ఒక వ్యక్తులతోనే పోరాడాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో అంత పెద్ద వ్యవస్థను ఎదిరించి నిలబడి నేను చనిపోతాను, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు రక్షణ కల్పించమని చెప్పి నిరాహార దీక్ష చేస్తాంటే అత్యంత పాశ్వికంగా దారుణంగా ఆ శిబిరంలోనే తెల్లదవారుజామున ఆయన్ని మన మధ్య నుంచి తీసుకెళ్లినటువంటి దుర్మార్గులు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా మన అందరం కూడా చూస్తున్నాం. ఒకటైతే స్పష్టంగా చెప్పవచ్చు, భౌతికంగా ఆయన్ని లేకుండా ఈ భూమి మీద చేసినప్పటికీ ఈరోజు కూడా బతికున్నటువంటి నాయకులు కూడా లేనటువంటి ప్రజాబలాన్ని, అభిమానుల యొక్క సంఖ్యని సృష్టించుకుని మరణం లేకుండా చంపిన యొక్క వారు అనుకున్నటువంటి ఏ కార్యక్రమాన్ని జరగకుండా వంగవీటి మోహన్ రంగ గారు చాలా ఉన్నతమైనటువంటి చాలా పెద్ద స్థాయిలో ఈరోజుకి ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈరోజు రంగగారి గురించి మేము చిన్నపిల్లలం కాబట్టి చెప్తే తెలుసుకున్నాం. రాధాబాబు జీవితాన్ని చూసినట్లయితే చెప్పాలి. విజయవాడ ఇంత మహానగరం, పెద్ద ఆయన రంగగారి అన్నయ్యని పెదనాన్న రాధాగారు రంగగారు దాదాపు 20 సంవత్సరాల పాటు విజయవాడని శాసించారు. వారు కను సన్న చేస్తే విజయవాడ నగరంలో పిట్ట కూడా గాలిలోకి ఎగలలేనటువంటి పరిస్థితి, అంత బలాన్ని ప్రజాబలాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజల కోసమే జీవించినటువంటి వ్యక్తి కాబట్టి కుటుంబాన్ని గురించి ఆలోచించకుండా, డబ్బు సంపాదించాలని ఆలోచించకుండా విజయవాడ నగరంలో రాధాబాబుకు ఉంటాకు ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏం సంపాదించలా, పెళ్ళం పిల్లల కోసం ఏమి కొన్ని ఆస్తులేం పెట్టల, ఎక్కడో గుంటూరు జిల్లాలో నదీ ఒడ్డున ఒక 4 ఎకరాలు దేనికి పనికిరానటువంటి వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మా తమ్ముడు ఒక కుటీరం వేసుకుని అక్కడ ఉంటున్నాడు. అంటే ప్రజల గురించి నిరంతరం ఆలోచించాడు కాబట్టి, ప్రజల పక్షాన్ని నిలిచాడు కాబట్టి, ప్రజల కోసం పోరాడాడు కాబట్టి,
ప్రజల కోసం వ్యవస్థల్ని వ్యతిరేకించాడు కాబట్టి, ప్రజల కోసం మరణించాడు కాబట్టి ఈ కుటుంబానికి ఉంటాకి ఇల్లు లేకపోయినా కూడా రాజాబాబు అడిగితే విజయవాడ మహానగరంలో 1000 ఇళ్లు ఖాళీ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి. అయినా కూడా ఆయన రక్తం పంచుకుని పుట్టాడు కాబట్టి, ఆయన లక్షణాలే మా తమ్ముళ్ళు ఉన్నాయి కాబట్టి డబ్బుకి ఆశ పెట్టలేం, పదవిస్తానని చెప్పి ఆశ పెట్టలేం. డబ్బెత్తానా కూడా లొంగడు బాబు, నీకు రాజ్యసభ పంపిస్తానా లొంగడు, నీకేం కావాలంటే అది చెప్తా అన్నా కూడా లొంగడు, దేనికి లొంగడు. ఎందుకు తమ్ముడు అంటే మా నాన్న చెల్లింది ఇదే, దాన్ని కంటిన్యూ చేయాలి. స్వార్థం లేకుండా డబ్బు సంపాదించాలన్న, రాజకీయ పదవులు సంపాదించాలన్నటువంటి కాంక్ష లేకుండా ప్రజా జీవితంలో తండ్రి పేరు నిలబెట్టాలని చెప్పి పరిదీపిస్తున్నటువంటి మా తమ్ముడు రాధాబాబుకి ఈ ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి ఆ పైనుంచి ఆ మహానుభావుడు రంగగారి ఆశీస్సులు కూడా రాధాకి పుష్కలంగా ఉండాలని చెప్పి ఉంటాయని చెప్పి భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వియం రంగా, జోహార్ వియం రంగా, జోహార్ వియం రంగా.